యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసింది. దేవరా దూకుడు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసేలా ఉంది. డేవన్ రికార్డు వసూలు చూసి అందరిలోనూ అంచనాలు అంతకంతకు రెట్టింపవుతున్నాయి. నిన్నటి రోజున దిల్ రాజు రికార్డుల విషయంలో టాప్ టూలో ఉండేలా ఉందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల కొరటాల శివ కష్టాన్ని తగ్గ ఫలితం అందింది అన్నారు. ఇదే వేదికలో కళ్యాణ్ రామ్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా ఎవరి పని వారిని చేయనిస్తే సక్సెస్ ఇలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట కాకపుట్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యల్ని వైరల్ చేస్తూ మెగా అభిమానులపై సెటైర్లు వేస్తున్నారు. దీంతో విషయాన్ని శాస్త్రి గారు వెంటనే పసిగట్టి తన వ్యాఖ్యల్ని తప్పుగా తీసుకుంటున్నారని మరో ట్వీట్ వేశారు. ఓరి నాయనో, ఇది ఎటుదారి తీస్తుందో. శివగారు తన టెక్నీషియన్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పనిచేయించారు, అంతే తప్ప ఇందులో మరో అర్థం లేదు, విపరీత అర్థాలు తీయొద్దని మనవి చేసుకుంటున్నా అని క్లారిటీ ఇచ్చారు. దేవర ప్రచారంలో భాగంగా కొరటాల శివ ఎవడి పని వాడిని చేయనిస్తే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందన్నాడు. మధ్యలో వేలు పెట్టడం వల్ల అది పూర్తి కాక, సరిగ్గా రాక, వాళ్లు చేయక, మిగతా వారు చేయక ఎటు కాకుండా పోతుందన్నారు. ఈ వ్యాఖ్యల్ని కొరటాల ఫ్లోలో సహజంగా మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వాటికి రకరకాల అర్థాలు వెతికే కార్యక్రమం నడిచింది. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోకి కౌంటర్గానే ఆ వ్యాఖ్యలు చేశారంటూ రచ్చ మొదలైంది.